చిన్నప్పుడు హెలికాప్టర్ని చూడగానే ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. ఒక హెలికాప్టరు ఒక షిప్ మీద వస్తుంది, ల్యాండ్ అవుతుంది అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా ఇయర్స్ తర్వాత నేను ఇది లైవ్లో చూశాను. మా షిప్ ఫ్రాన్స్ లీహార్వేలో ఉన్నప్పుడు అక్కడ పైలట్ మా షిప్లోకి రావడానికి ఈ హెలికాప్టర్ తోటి దిగాడనమాట. సో అప్పుడు క్యాప్చర్ చేశాను ఈ వీడియో. మీరు ఇప్పుడు ఏదైతే వీడియో చూసారో, మా షిప్ లీహార్వే ఫ్రాన్స్లో ఉన్నప్పుడు పైలట్ మామూలుగా ఏ బిజీ పోర్ట్కి వెళ్ళినా ఏ పోర్ట్కి వెళ్ళినా పైలట్ షిప్లో వస్తాడనమాట. బోర్డింగ్ అన్బోర్డింగ్ చేస్తున్నప్పుడు మామూలుగా పైలట్ ఒక చిన్న బోట్లో వస్తాడు. పైలట్ బోట్లో వచ్చి మా పెద్ద షిప్ పైలట్ ల్యాడర్ ద్వారా ఎక్కి బ్రిడ్జ్లోకి వెళ్ళి తను నావిగేషన్ చేస్తాడనమాట. బట్ కొన్ని పోర్ట్స్లో ఏంటంటే వాళ్ళు చిన్న బోట్ల నుంచి రాకుండా ఆ ల్యాండ్ నుంచి వెళ్ళి హెలికాప్టర్ ద్వారా ఆ డెక్ మీద ఒక వించ్ ఏరియా ఉంటుంది అనమాట. ఆ హెలికాప్టర్ వించ్ దానికి ఆ ఏరియాలో వాళ్ళు దిగడానికి షిప్ మీదకి హెలికాప్టర్. నార్మల్గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగినా, ఎవరైనా ప్రాణాలు పోతున్నాయి అన్నప్పుడు ఇలా హెలికాప్టర్ వచ్చి వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ కావాలి అన్నప్పుడు ఇలా హెలికాప్టర్స్ వస్తాయి షిప్ మీదకి. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, మేము ఫ్రాన్స్లో లీహవే అనే ఒక పోర్ట్కి వచ్చామన్నమాట. అక్కడ పైలట్ని పికప్ చేసుకోవడానికి ఈ హెలికాప్టర్ వచ్చింది. ఫస్ట్ టైం ఒక బ్రిడ్జ్ వింగ్ మీద ఇలా హెలికాప్టర్ ఇలా తిరుగుతూ సూపర్ అనిపించింది. ఇంత లైవ్లో ఫస్ట్ టైం చూసానన్నమాట ఇట్లా ఎలా మనుషుల్ని పికప్ చేసుకుంటారో హెలికాప్టర్లో. యాక్చువల్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే షిప్ కూడా మూవ్ అవుతూ ఉంది, హెలికాప్టర్ కూడా మూవ్ అవుతూ ఉంది. సో ఆ రెండు స్పీడ్లని మ్యాచ్ చేసుకుంటూ ఇలా పికప్ చేశారన్నమాట. సో రెండు మీకు చూపించాను. పైలట్ వస్తున్నప్పుడేమో డెక్ మీద తను దిగాడు, పైలట్ వెళ్ళిపోతున్నప్పుడేమో బ్రిడ్జ్ వింగ్ నుంచి తను వెళ్ళాడు. ఇలా మ్యాక్సిమం హెలికాప్టర్స్ అనేవి 3 మేజర్ ఇన్సిడెంట్స్లలో జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఎక్కువ ఇట్లా పైలట్స్ షిప్లో పోర్ట్కి వస్తున్నప్పుడు ఎక్కడానికి దిగడానికి యూజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీస్. ఇప్పుడు షిప్లో సడన్గా ఒక ప్యాసింజర్ షిప్ ఉంది, పెద్ద క్రూజ్ షిప్, వేలల్లో అక్కడ ప్యాసింజర్స్ ఉంటారు, కొన్ని లక్షలు ఖర్చు చేసి వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. సో వాళ్ళకి షిప్లో ఆల్రెడీ డాక్టర్ ఉంటాడు. ఒకవేళ డాక్టర్ వల్ల కూడా కానీ కొన్ని ట్రీట్మెంట్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తేనే జరిగేటివి కొన్ని ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు హెలికాప్టర్ ద్వారా మెడికల్ ఎయిర్ ఎవాక్యుయేషన్, మెడికల్ ఎమర్జెన్సీ ఎయిర్ ఎవాక్యుయేషన్ అని అంటారు. ఆ హెలికాప్టర్ వస్తుంది, వాళ్ళని పికప్ చేసుకుని వెళ్తుంది. సో అలా పికప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ పేషెంట్కి ఎటువంటి ఇంజురీ అవ్వకుండా దాన్ని కరెక్ట్ వేలో అన్నీ ప్యాక్ చేసి ఆ వించ్ ద్వారా దాన్ని పికప్ చేసుకునే సదుపాయం కొన్ని ప్రొవైడ్ చేస్తాయి. సో మెడికల్ ఎవాక్యుయేషన్కి హెలికాప్టర్ని యూజ్ చేస్తారు. ఇంకో థర్డ్ ఏంటంటే, ఇప్పుడు మెర్చెంట్ నేవీ షిప్స్లో మేము జాయిన్ అవ్వాలి, లేదంటే ఆఫ్ షోర్ జాయినింగ్కి కానీ దిగిపోతున్నప్పుడు ఆ ఆఫ్ షోర్ డ్రిల్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు దిగిపోతున్నప్పుడు కూడా హెలికాప్టర్ తోటే మీరు వాళ్ళని ఇట్లా సైన్ ఆన్ సైన్ ఆఫ్ ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి. మా పెద్ద షిప్లలో కూడా చాలామంది ఇలా హెలికాప్టర్ ద్వారా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, హెలికాప్టర్ ద్వారా సైన్ ఆఫ్ అయిన వాళ్ళని చూశారనమాట. సో ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల షిప్కి హెలికాప్టర్కి ఒక రిలేషన్ అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు సైడ్లో ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. హెలికాప్టర్ ఫ్యాన్ ఒకవేళ దాని షిప్ బాడీకి ఎక్కడైనా పొరపడిన టచ్ అయినా అది మొత్తం బ్యాలెన్స్ అవుట్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోతుంది అనమాట. సో షిప్ మ్యాక్సిమం ఎలా ఉంటుంది అంటే ఈ యాక్టివిటీస్ షిప్ మూవ్ అవుతూనే ఉంటుంది, హెలికాప్టర్ వస్తుంది, అది స్పీడ్ రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది మా షిప్ స్పీడ్కి మ్యాచ్ అవుతూ. సో మేము కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టు మా షిప్ స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ ఇవి రెండు అలా ఒకదాని మీద ఒక పొజిషన్లో ఉండాలన్నమాట. షిప్లో ఉన్న పైలట్, హెలికాప్టర్ని నడుపుతున్న పైలట్ రెండు అవి మెయింటైన్ చేసుకుంటూ ఈ యాక్టివిటీస్ చేస్తారనమాట. సో పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఆయిల్ ట్యాంకర్ని ఇన్వోక్ చేస్తుంది, కొన్ని గ్యాస్ ట్యాంకర్స్లో కూడా ఇట్లా ఎక్కే వాళ్ళు ఉంటారు. సో ఆయిల్ ట్యాంకర్లో ఒక చిన్న స్పార్క్ వచ్చినా కానీ బాంబు లాగా పేలిపోతుంది. సో అలా రాకుండా ఉండడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారనమాట. మీకు హెలికాప్టర్ ఎక్విప్మెంట్ కూడా చూపిస్తాను. ఆ బాంబు లాంటి ఒక ఆయిల్ ట్యాంకర్ మీద హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. పొరపాటున ఏదైనా ఇష్యూ అవుతే మమ్మల్ని మేము ఎట్లా రక్షించుకోవాలి అన్న దానికి హెలికాప్టర్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ చూడొచ్చు. ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి ఫైర్ రెసిస్టెంట్ బ్లాంకెట్, అన్ని ప్రతీది ఉంది. లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది దాని లోపల ఏమేమి ఉన్నాయో. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఫైర్ బ్లాంకెట్ ఒకటి ఉంది, ఇక్కడ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ ఉంది,
రెడ్ ఎమర్జెన్సీ సిగ్నలింగ్ ల్యాంప్ అని ఒకటి ఉంటుంది, ఒక టూల్ ఇది కట్టర్. ఇందులో కూడా కొన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి. సో ఇది వేసుకోవాలన్నమాట. ఈ ఈ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి అని అంటే ఆ సిగ్నలింగ్ ఇచ్చే అతను ఆ మీద ఉన్న పైలట్కి కరెక్ట్ సిగ్ ఏంటి లైటింగ్ ద్వారా షేనింగ్ అవుతే ఇది కనిపిస్తుంది కాబట్టి. ఇది క్లాతింగ్ అన్నమాట, ప్రొటెక్టివ్ క్లాతింగ్ దగ్గరలో ఉండే వాళ్ళకి. సో ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా మీరు చూడొచ్చు. పొరపాటున ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకో, SCBA సెట్ అని అంటారు, ఇది వేసుకొని పేపర్స్ కనుక మనం పీలిస్తే డైరెక్ట్ యాక్సిడెంట్ అయిపోయి మనము పాయిజనస్ అయిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్స్ని డైరెక్ట్ తీసుకోకుండా ఇట్లా ఈ సెట్ యూజ్ చేసుకొని మేము ఏదైనా ఫైర్ ఫైటింగ్ చేయాలి అన్న ఇది వేసుకొనే చేస్తాం. అంటే ఆ హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఒక ఇద్దరు ఫైర్ ఫైటర్స్ కూడా రెడీగా ఉంటారు. ఒకవేళ ఫైర్ పొరపాటున అవుతే ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఇద్దరు రెడీగా ఉంటారు. హెలికాప్టర్ వస్తుంది మీద నుంచి అని వస్తుంది కాబట్టి షిప్ మీద ప్రాపర్ సిగ్నలింగ్ ఉండాలన్నమాట. సో విండ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు విండ్ డైరెక్షన్ ఇండికేట్ చేసేటివి కొన్ని ఉంటాయి. మా డెక్ మీద కూడా కొన్ని మార్కింగ్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కడ హెలికాప్టర్ వించు రావాలి వాళ్ళకి మార్కింగ్స్ చేసి ముందే పెయింట్ చేసి ఉంచుతారనమాట డెక్ మీద. సో పైలట్ కవర్ని ఐడియా ఉంటాయి. సో ఇంకా మనకి ఏమైనా డౌట్ ఉన్నా, నేను కూడా ఇంజనీర్ని, నేను ఇంజనీర్, నా డ్యూటీ ఏంటంటే మిషనరీ మెయింటెనెన్స్ ఇంజన్ రూమ్కి రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి గైడ్ టు హెలికాప్టర్ అండ్ షిప్ ఆపరేషన్స్ అనే ఒక బుక్ మాన్యువల్ ఉంటుంది అనమాట, బ్రిడ్జ్ నుంచి తెచ్చుకున్నాను, దీని గురించి రీసెర్చ్ చేద్దామని చెప్పి. సో ఈ బుక్లో ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, ఈ బుక్ను మీకు చూపిస్తూ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన బుక్ ఇది అనమాట, గైడ్ టు హెలికాప్టర్ షిప్ ఆపరేషన్స్, చూడొచ్చు. ఇది ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళు దీన్ని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. జనరల్ గైడెన్స్, ఆపరేటింగ్ సేఫ్టీ ఏం తీసుకోవాలి, హెలికాప్టర్ ఆపరేటింగ్ గైడెన్స్, జనరల్గా షిప్లో ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి, కమ్యూనికేషన్స్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్, బ్రిడ్జ్ వింగ్ మీద ఒకవేళ పైలట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, ఒక్కొక్క షిప్ టైప్కి ఒకవేళ ఆయిల్ ట్యాంకర్లో ఎటువంటి ప్రికాషన్స్, గ్యాస్ ట్యాంకర్లో, కంటైనర్ షిప్లో, బల్క్ క్యారియర్లో, ఒక్కొక్క షిప్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బల్క్ క్యారియర్ అనేది మధ్యలో ఉంటుంది అనమాట హెలికాప్టర్ ల్యాండ్ అవ్వచ్చు. ఆయిల్ ట్యాంకర్లో మధ్యలో అన్ని పైప్లైన్ ఉంటాయి కాబట్టి ఒక సైడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలి. అటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. కంటైనర్ షిప్లో అదొక డిఫరెంట్ కన్స్ట్రక్షన్. సో ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ బై ఎయిర్ ఇది మెయిన్ అనమాట. ఒకవేళ మెడికల్లీ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఏదన్నా కానీ వెంటనే ఎట్లా ఎవాక్యుయేట్ చేయాలి, హెలికాప్టర్ ద్వారా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఇన్సిడెంట్ అయినా ఎట్లా హ్యాండిల్ చేయాలి, హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నప్పుడు దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఆపరేటింగ్ ఏరియా ప్లాన్ ఏంటి, అవన్నీ ఒక చెక్ లిస్ట్లు అవన్నీ ఇందులో చూడొచ్చు. కొన్ని హ్యాండ్ సైన్స్ ఉంటాయన్నమాట. మీరు 2018 మూవీ చూసారా, మన కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక హెలికాప్టర్ ఇవాక్యుయేషన్ ఆపరేషన్ చూపిస్తారనమాట ఆ మూవీలో. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చూడండి వాళ్ళ మూవీ చూడండి. ఒకవేళ అది సేఫ్ ఫర్ నాట్ ల్యాండింగ్, హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవుతే ప్రమాదం అని ఇండికేషన్ ఎలా చేస్తామంటే ఇలా రెండు చేతుల్ని ఊపాలన్నమాట, వద్దు వద్దు ఇక్కడ సేఫ్ ల్యాండింగ్ కాదు అన్నట్టు ఇండికేషన్ ఇది. జనరల్గా షిప్లో అది హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలి అన్నప్పుడు ఇట్లా హెచ్ సింబల్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళన్ని డైమెన్షన్స్ ఏది ఎంత ఉండాలి, షిప్ ఇంకో ఇది షిప్, షిప్లో ఎక్కడ మనం ఇది హెలికాప్టర్ని ల్యాండ్ చేయొచ్చు అన్నది ఇక్కడ సర్కిల్లో మీరు చూడొచ్చు. సో ఇట్లా మా షిప్లో కూడా ఇలానే ఉందన్నమాట, ఈ డైమెన్షన్ తోటి మార్క్ చేస్తారు. సో వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళు రావచ్చు అనమాట. ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడ మాన్యువరింగ్ జోను అవన్నీ. చూడండి, ఒక షిప్లో అయితే పర్టికులర్గా ఆయిల్ ట్యాంకర్ మీద ఒక వించ్ హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి సెంటర్లో ఇలా కన్స్ట్రక్షన్ చేశారు. ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క టైప్లో ఈ వించ్ ఓన్లీ అని ఉన్నది అని అంటే ఇది హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కాదు, ఓన్లీ వించ్, దాని వించ్ ఒక ఏదైతే వాళ్ళ మనిషిని తీసుకెళ్ళడానికి ఉంటుందో అదొక్కటే ల్యాండ్ అవ్వడానికి అనమాట. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదు అనమాట, హెచ్ అని ఉంటే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఇది గ్యాస్ ట్యాంకర్ అనమాట, ఎల్ఎన్జి షిప్, ఇక్కడ ఎట్లా వాళ్ళు ల్యాండ్ చేస్తారు, అటువంటి ప్రతిదీ షిప్ ఎన్నో రకాలుగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 6 రకాల మూమెంట్స్ ఉంటాయి షిప్కి. ఒక షిప్ ఉంది అనుకో, ఇది ఒకవేళ షిప్ అనుకో, ఈ షిప్ ముందుకి వెనక్కి వెళ్ళొచ్చు, సైడ్కి వెళ్ళొచ్చు, కిందికి మీదకి వెళ్ళొచ్చు. సో ఇవి 3 మూమెంట్స్ అనే. ఇంకొకటి ఏం మూమెంట్ ఉంటుంది అంటే షిప్ ఇలా ఇలా ఊగుతుంది ఈ యాక్సిస్కి, ఇంకొకసారి ఇలా ఇలా ఊగుతుంది, అది రోలింగ్ అని అంటారు, ఇంకొకటి ఇట్లా ఇట్లా కూడా అవుతుంది. సో మొత్తం 6 degrees of movements ఉంటాయి అన్నమాట షిప్కి.
ఇప్పుడు మామూలుగా ల్యాండ్ మీద అంటే 4 మూమెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ షిప్కి ఏంటంటే కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి కూడా ఒక మూమెంట్ ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఉందన్నమాట. సో ఇన్ని వేరియేషన్స్ ఆఫ్ మూమెంట్స్ షిప్కు ఉన్నప్పుడు దాని తగ్గట్టు హెలికాప్టర్ కూడా కొన్ని ఉంటాయి కదా, ఆ నావిగేషన్కి ట్రావెల్ చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అవి రెండు మేనేజ్ చేసుకుంటూ హెలికాప్టర్ది ల్యాండ్ చేయాలన్నమాట. సో హెలికాప్టర్ ల్యాండ్ షిప్ మీద అయినప్పుడు ఎలా ఉందో చూడండి ఇక్కడ పిక్. అప్పుడప్పుడు రాత్రి పూట కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుంది. సో దాని తగ్గట్టు లైటింగ్ కూడా ఎలా ఉండాలి అన్నది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏమేమి ఉండాలి ఫైర్ బైటింగ్కి సంబంధించినవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. కమ్యూనికేషన్స్ కూడా మీకు చెప్పాను కదా, ఎలాంటి హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వాలి, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్లో చూస్తుంటాం ఈ ఐటమ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అని చెప్పి. సో హెలికాప్టర్ కూడా ఏ కొన్ని ఐటమ్స్ మనం ప్రొహిబిట్ చేయాలి కాబట్టి ఈ ఐటమ్స్ని హెలికాప్టర్లో వాళ్ళు అలౌ చేయాలన్నమాట. హెలికాప్టర్ ల్యాండ్ అయింది, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది హెలికాప్టర్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వెనకాల పార్ట్. ఈ ముందు నుంచి అస్సలు అప్రోచ్ అవ్వద్దు, వెనకాల నుంచి కూడా అప్రోచ్ అవ్వద్దు. ఇట్లా ఏదైతే సైడ్ ఏరియా ఉందో ఇక్కడ నుంచి అప్రోచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు పైలట్ వస్తున్నప్పుడు బ్రిడ్జ్ వింగ్ నుంచి కనుక చేయాలి అనుకుంటే ఇది బ్రిడ్జ్ వింగ్ ఎలా ఉంటుంది చూడండి. సో ఇది ఒక షిప్ కెమికల్ ట్యాంకర్, ఇదేమో కంటైనర్ షిప్. సో ఇటువంటి షిప్లలో ప్రాబ్లం అవుతుంది అన్నమాట, వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ చేయడానికి లేదు, డెక్ మీద ఓపెన్ ఏరియా లాగా ఏది లేదు ఇక్కడ. సో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే కనిపిస్తుందో మీకు, అంటే ఇది అకామిడేషన్, ఇక్కడ నుంచి నావిగేషన్ అంతా వాళ్ళు చేస్తారనమాట. ఈ బ్రిడ్జ్ వింగ్ మీద, లేదంటే ఇక్కడ చూడవచ్చు, ఈ బ్రిడ్జ్ వింగ్ మీద ఇలా పైలట్ హెలికాప్టర్ ద్వారా వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతాడు, తను పికప్ చేసుకోవడం కానీ ల్యాండ్ చేయడం కానీ చేస్తారనమాట. సో కొన్ని సినారియోస్ ఇట్లా చూపించిండు ఎట్లా వీళ్ళు చేస్తున్నారు, పైలట్ అరైవింగ్ అవుతున్నప్పుడు బ్రిడ్జ్ వింగ్ నుంచి ఎలా పికప్ చేసుకుంటున్నారు, ఇలా మార్కింగ్ కూడా చేస్తారు అప్పుడప్పుడు ఈ వించ్ ఏరియా ఇది అని చెప్పి. డీటెయిల్గా మీకు ఫిగర్స్తో పాటు చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుంది బ్రిడ్జ్ వింగ్ మీద. ఆయిల్ ట్యాంకర్లో కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఓపెన్ డెక్ ఉంటుంది కాబట్టి, ఇంకో రెండు పెట్టాడు ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసము. ఇది బల్క్ క్యారియర్ మీద, ఇక్కడ ఒకవేళ పొరపాటున ఏదైనా ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ ఫైర్ అవుతే ఒక్కొక్కరు ఏమేమి చేయాలి అన్నది కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్రజెంట్ అది హాట్ టాపిక్ అనమాట షిప్పింగ్ ఇండస్ట్రీలో. ఒక చీఫ్ ఇంజనీర్ తనకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. హార్ట్ స్ట్రోక్ వస్తే క్యాప్టెన్ తొందరగా రెస్పాండ్ అవ్వడు అనమాట, కొంచెం డిలే అవుతుంది. ఆ గోల్డెన్ పీరియడ్ అంటారు చూడండి, ఆ టైం కల్లా హాస్పిటల్కి రీచ్ అవుతే మనిషి ప్రాణాలు తగ్గుతాయి. కానీ ఆ గోల్డెన్ పీరియడ్ని తను యూజ్ చేయలేక ప్రాపర్ టైంలో మెడికల్ ట్రీట్మెంట్ తనకి అందలేదు. సో దాని మీద కేసు నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు షిప్పింగ్ కంపెనీ మీద చీఫ్ ఇంజనీర్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్ కేసు వేసింది, మీ తప్పిదం వల్ల ఇది జరిగింది అని చెప్పి. సో ఈ కేసు కొన్ని సంవత్సరాల పాటు నడిచి వీళ్ళు ఏం చేస్తారంటే, షిప్పింగ్ కంపెనీ వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ డబ్బులు కొన్ని కోట్లలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాళ్ళ మిస్టేక్ ఉందని అని తెలిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు, డబ్బులు లాస్ అవుతాయి. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని నిజాల్ని కప్పిపుచ్చారనమాట. చనిపోయిన తర్వాత ఎవరైనా వ్యక్తి తను ఎలా చనిపోయాడు, తన పోస్ట్ మార్టం డీటెయిల్స్, తన బిలాంగింగ్స్, తన బాడీ మీద ఉన్న బట్టలు అవన్నీ ఫ్యామిలీకి వాళ్ళు అడిగిన టైంకి ఇవ్వాలి. కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక వంకతోటి కొన్ని తప్పిదాలు చేసిందనమాట ప్రతి దానికి. సో ఆఖరికి డీజీ షిప్పింగ్ అని చెప్పి ఒకటి మాకు మా షిప్పింగ్కి రిలేటెడ్ గవర్నమెంట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అని ఉంటుంది, వాళ్ళు ఆ కంపెనీ లైసెన్స్ని రద్దు చేసిండ్రు. సో రద్దు చేసి మీ తప్పిదం వల్ల అని చెప్పి ఆ కంపెనీ మొత్తం మన షిప్పింగ్ ఏదైతే ఉందో ఎక్కువ మంది ఇండియన్ ఎంప్లాయర్స్ ఉన్న కంపెనీ అనమాట. నేను ఆ కంపెనీ నేమ్ ఎందుకు తీయట్లేదు అని అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కంపెనీ పేరు తీసినా కానీ వాళ్ళ పబ్లిక్ మొత్తం అందరికీ తెలుసు ఆ కంపెనీ ఏంటో. ఇప్పుడు షిప్పింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ కంపెనీ పేరు. వాళ్ళు ఏం చేశారంటే డీజీ షిప్పింగ్ వాళ్ళ లైసెన్స్ రద్దు చేసేగానే మీ వీళ్ళు ఉంటారు చూడవచ్చు, ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్న సీఫెరర్స్ అయ్యో మా కంపెనీ లైసెన్స్ రద్దు అయిపోతే మా జాబ్స్ ఏమైపోతాయి అన్న ఒక టెన్షన్కి గురయ్యి వాళ్ళు రిటర్న్ అప్లికేషన్ ఇచ్చారనమాట, ఇట్లా లైసెన్స్ రద్దు చేయొద్దు అని చెప్పి. ఆ డీజీ షిప్పింగ్కి ఆ న్యూసి అని చెప్పి కొన్ని యూనియన్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళ అప్లికేషన్ చేసి సీఫెరర్స్ అందరు చేసిన సైన్ల వల్లనో ఈ పిటిషన్స్ వల్లనో లేదంటే పక్కదారి ద్వారా వాళ్ళకి డబ్బులు ఏమన్నా అందినాయో, వితిన్ 1 వీక్లో ఆ లైసెన్స్ని రద్దు చేశారో అది ఏదైతే వెబ్సైట్లో డీజీ షిప్పింగ్ సైట్లో ఉండే అది మొత్తం ఫామ్ని
డిలీట్ చేసే సీన్లు. సో అలా ఒక్కసారి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ డిలీట్ చేసినంటే వెనకాల దారిలో ఎన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయో, ఒక పెద్ద షిప్పింగ్ కంపెనీ, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, ఇవే ఇంత పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటే నాలాంటి ఒక చిన్నోడు ఇట్లా ఓపెన్గా వీడియోలలో చెప్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ కంపెనీ నేను చెప్పలేకపోతుంది. సో పేరుకి బయటికి కనిపిస్తున్నాయి అన్ని నిజాలు కాదు. షిప్పింగ్ ఆ కంపెనీ ఎలాంటి కంపెనీ అంటే బయటికి మాత్రం సేఫ్టీ ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పాలర్ సూట్ల మీద, వాళ్ళ యూనిఫామ్ మీద కూడా వాళ్ళ లోగో ఉంటుంది, రౌండ్ రౌండ్గా కొన్ని అడ్డమైన సింబల్స్ తోటి ఉంటుంది. ఆ కంపెనీ అంటే నాకు అంత కోపం. సో అటువంటి బయటికి ముత్యంలా కనిపించిన కంపెనీస్ అన్ని లోపల ఎన్నో కరప్షన్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. కరప్షన్ గురించి చెప్పాలి అని అంటే కొన్ని గంటలు గంటలు చెప్పగలను నేను షిప్పింగ్ ఫీల్డ్లో ఎన్ని దారుణాలు జరుగుతాయి. కొన్ని ఓపెన్ సీక్రెట్స్ చెప్తే మళ్ళీ అది కొన్ని డేంజర్ సిచ్యువేషన్స్కి క్రియేట్ చేస్తుంది. సో అవన్నీ ఓపెన్గా డిస్కస్ చేయలేను. బట్ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ హెలికాప్టర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ని ఇంత డీటెయిల్గా చెప్పాను. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్పేది ఏంటంటే మొత్తం పాయింట్లో ఆ హెలికాప్టర్ని ముందే వాళ్ళు ఆ క్యాప్టెన్ ఇనిషియేట్ తీసుకొని మా వల్ల కాదురా బాబు వాడు చనిపోతున్నాడు, మాకు మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, హెలికాప్టర్ ఎయిర్ ఇవాక్యుయేషన్ మెడికల్లీ ఎమర్జెన్సీ అని చెప్పి యాక్టివేట్ ముందే చేస్తుంటే తన ప్రాణాలు కాపాడే ఛాన్స్ ఉండేది. సో అందుకే హెలికాప్టర్ ఇవాక్యుయేషన్ అనేది అంత ఇంపార్టెంట్. మనందరికీ కార్ల పేర్లు తెలుసు, ఏ కారు ఏ బ్రాండ్ అది ఎంత మైలేజ్, ఏం ఇంజన్, దాని రేట్ ఎంత, కొందరికి ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి హెలికాప్టర్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూస్తారా? మెరైన్ పర్పస్లో యూజ్ చేసే కమర్షియల్ హెలికాప్టర్స్ ఒక్కొక్క దాని డీటెయిల్స్, నాకే వీటి పేర్లు తెలీదు, కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఇది పనికొస్తుందని తీస్తున్నాను. చూడడానికి సింపుల్ హెలికాప్టర్ వస్తుంది మనిషిని పికప్ చేసుకుంటుంది అని అనుకుంటారు, కానీ ఈ చిన్న ఒక్క నిమిషం ఆపరేషన్కి సేఫ్టీ చెక్ లిస్ట్ కూడా మేము ఫాలో అవుతాము. ఏమేమి మేము ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్క డ్యూటీస్ ఏంటి, అవన్నీ మేము ఫాలో అవుతున్నామా అని చెప్పి ఒక్కొక్కటి చదువుకుంటూ వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే ఎస్ ఎస్ అని చెప్పి ప్రతి దాన్ని టిక్ చేయాలన్నమాట. జనరల్గా ఏం చేయాలి, ల్యాండింగ్కి ముందు ఏం చేయాలి, అడిషనల్గా ట్యాంకర్కి అయితే ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ప్యాసింజర్ షిప్కి ఇది ఆఫ్ షోర్ సపోర్ట్ కోసం ఇవి ఎక్స్ట్రా చెక్ లిస్ట్. సో మీరు ఎప్పుడైనా హెలికాప్టర్ ఎక్కాలి అనుకుంటున్నప్పుడు మామూలుగా టూరిజం పర్పస్లో కూడా ఎక్కుతారు కదా, హెలికాప్టర్ అప్రోచ్ ఏరియా మాత్రం ఇట్లా సైడ్ నుంచి వెళ్ళి మీరు అవ్వాలన్నమాట. ఈ రెడ్ జోన్ అనేది డేంజర్ జోన్. ఫ్రెండ్స్ ఎంతో ఎగ్జైటింగ్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. మీ దగ్గర నుంచి వెళ్ళి మంచి సపోర్ట్ ఉండి మీరు ఇది ఎక్కువ మందికి షేర్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాజ్ అద్వితీ.